ఏపీ సీఎం జగన్ అయ్యా నీ దండం పెట్టి మన అమ్మా నుసులకు ఎగేసుకుంటా ఉరికొచ్చిండు. అయ్యా వస్తా మరి ఉరికరాలేదు. ఒక ఆయన కాడ ఇది లేదట, ఈయన ప్రాణం అంగళ ఆడుతుంది, మరి ఏందో చూద్దాం పని. ఓ జగను, కుప్పంలో కప్పగంతుల మాటలు ఏం పట్టుకొచ్చినవో జర్ర, అందుకోరా సారు అన్నట్టు నారచంద్రయ్యకు ఇల్లు లేకపోతే నూరంది పెట్టుకుంటున్నావాట, ఏంది సారు కథ? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీకు 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఇదే కుప్పంలో ఆయన కనీసం ఒక ఇల్లన్నా కట్టుకున్నాడా అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీతో పని కావాలి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కోసం, కానీ ఇక్కడ ప్రజలకు మంచి చేయాలి, ఇక్కడ ఇదే కుప్పంలో ఉండాలి, ఇల్లు కట్టుకొని ఇక్కడ ప్రజలకు తోడుగా ఉండాలి అన్న ఆలోచన 35 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ చంద్రబాబుకు ఏ రోజు రాలేదు అని అంటే ఈ మనిషి మీ మీద చూపిస్తా ఉన్న ప్రేమ ఎలాంటిదో అర్థం చేసుకోండి, ఆలోచన చేయండి అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. మరి ప్రజలకు మంచి చేసి మంచి పేరు తెచ్చుకున్నవైతే ఏపీలో జనాలు చంద్రముఖులుగా ఎందుకు తయారయ్యారు అని అనుకుంటున్నారుగా సారు. మరి కుసగుస నిన్నయారా అవునాట సారు, ఏది ఏమైనా ఒక మాట మాత్రం వాస్తవమాట, నిన్ను ప్రతిపక్షంలోకి రావాలని పట్టుబడుతున్నట జనాలు సారు. ఎందుకంటే ముద్దులు ఇచ్చి శుద్ధులు చెప్పినవాడగా అప్పుడు పాదయాత్ర గందుకే నిన్ను కౌషి చేస్తున్నారట జనాలు. మరి ఇట్లా ఏమో సారు, మరి నీకే వదిలిపెట్టురు జర ప్రేమ దయా చూపించు జనాల మీద.